ఇక లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో కూలీ పనులకు వలస వచ్చిన కూలీలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కనీసం తినడానికి తిండి లేక పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి జనార్దన్ పూర్తి వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాం. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా సోకడం వల్ల చెన్నై కోయంబేడు ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్ల దాదాపు అక్కడ వలస కార్మికులు మొత్తం ఇటు తమిళనాడు బార్డర్ నుంచి ఏపీ బార్డర్లోకి రాబోగా ఏపీ బార్డర్లోనే వీళ్ళని నిరాకరించడంతో వీళ్ళు పలు మార్గాల్లో ఈ సూలూరుపేటకు చేరుకున్నారు. దాదాపు ఇక్కడ 200-300 మంది ఇక్కడ పునరావాసం లేక కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇటు ఒరిస్సా, బీహారు, అస్సాము అంటే విజయనగరం, శ్రీకాకుళం ఇటువంటి నియోజకవర్గాల నుంచి వలస కూలీలుగా వెళ్ళిన వీరికి అక్కడ కంపెనీలు కూడా అక్కడ పనిచేసే కంపెనీలు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో వీరు ఒక్కసారి వేరే మార్గాన, ఈ రోడ్డు మార్గానే కాకుండా వేరే మార్గాన చిన్నపిల్లలను సైతం ఎండలో తీసుకొని ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వీళ్లకు ఇటు భోజన వసతి కానీ అది మన సూలూరుపేటలో కొద్దిమంది పోలీస్ శాఖ చూసినా కూడా వీళ్ళు మా ఊరికి వెళ్ళి అక్కడ మాకు పచ్చడన్నం తిన్నా కూడా మా గ్రామాల్లో మా ఇంట్లో మేము తింటే మాకు ఇదిగా ఉంటుంది, మేము అదే ఈ రోడ్లలో కానీ ఇటు తమిళనాడులో కానీ ఇటు మార్గ మధ్యంలో మరణిస్తే మా డెడ్ బాడీస్ చూసేదానికి కూడా ఎవరు జనాలు ఉండకపోవచ్చు అని చెప్పి బాధపడతా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడమ్మా, ఏ జిల్లా మీది? శ్రీకాకుళం జిల్లా. ఎన్ని రోజుల నుంచి చెన్నైలో ఉన్నారు? 10 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడే ఉంటారు. ఏం వృత్తి చేస్తారమ్మా మీరు అక్కడ? సిమెంట్ వేర్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు అక్కడ మీ యజమానులు ఎవరు మీకు సహాయ సహకారాలు అందించలేదా? కొంతవరకు చేశారు సార్. కొంతవరకు 20 కేజీల బియ్యం ఇచ్చారు సార్, ఉల్లిపాయలు ఇచ్చారు, టమాటా ఇచ్చారు, మరి బంగాళదుంపలు ఇచ్చారు, మిరపకాయలు ఇచ్చారు, అన్ని రకాలు ఇచ్చారు సార్. ఎన్ని రోజులు తింటాం సార్? పిల్ల ఒక్కొక్క ఇంట్లో 4, ఒక్కొక్క ఇంట్లో 5, ఒక్కొక్కటి 6, ఒక్కొక్క ఇంట్లో 7, ఫ్యామిలీ ఎన్నేసి రోజులు వస్తారు సార్. అలాగే ఒకరోజు తిని ఒకరోజు ఉండి, ఒకరోజు తిని ఒకరోజు ఉండి, అలాగే 3 నెలలు షర్ట్ చేసేటప్పటికి మరి డబ్బులు లేకుండా అయిపోయాయి. చేతులు చెయ్యి పైసలు కూడా లేదు. ఇంకా ఉన్న ఘోరము ఎక్కువ అయిపోతుందని ఏడ్చేసాము. నడిచి వెళ్ళిపోరు వస్తాను సార్. నడిచి వెళ్ళిపోరు వస్తుంటే తమ్మిళి గారు అక్కడ అడ్డారు సార్. పోలీస్ అడితే తిరిగి వెళ్ళిపోయండి అని అన్నారు సార్. సార్ మీకు దండం పెడతాం, మరి మా ఆంధ్ర మాకు పంపించేయండి సార్ అంటే వెళ్ళకూడదు, వెళ్ళిపోండి, ఎక్కడి నుండి వచ్చాలో అక్కడికి అంతా మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మాకు తీసుకోవాలి సార్. మళ్ళీ మేము రోడ్లే పడతాం సార్, నీకు దండం పెడతాం సార్ అని అంతే అతనికి కనికారం పట్టి సరే వెళ్ళిపోయండి అని నడిచి వచ్చి 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 కూర్చొని వచ్చి కూర్చొని వచ్చి కూర్చొని వచ్చి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ గ్రామం మీరు, ఏ జిల్లా అమ్మా? శ్రీకాకుళం జిల్లా పలాసమాధి మండలము, పాజర్పద మండలము. మేము చెన్నైలో ఉండము, వచ్చిపోయి పోతున్నాం మేము. ఇప్పటికి ఇది కరోనా జరిగిందని అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు 3 మాసాలు అయిపోయింది, మాకు ఏది లేదు, ఎంత ఇబ్బందులు ఉన్నాము. అప్పటికింకా మేము ఉండక అక్కడ సార్లు చెప్తాడికి ఇంకా మేము ఉండనేది వస్తాం మేము. అమ్మాయి మీ బళ్ళు వేస్తారు, ఉండండి, మీ దేశం మనుషులు చెప్తాండ్రు, వీళ్ళు ఉండండి అంతే. మేము ఇంకా మాకు డబ్బులు లేవి, మేము ఉండనేమో కుటుంబాలతో ఉన్నాము అనేసి వాళ్ళు చెప్పేటప్పటికి ఇంకా మేము వచ్చాము. 3 రోజులు అయింది నడక వచ్చాము. అక్కడ రాజ్యంలో మాకు పట్టారు. పడితేప్పటికి ఇంకా మేము ఒప్పుకోలేదు, మేము అప్పటికి వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు సహకారం దొరికింది, అన్నము గిన్నము అంతా దొరికింది. పోలీసులు అన్నారమ్మా ఇక్కడ కూకోండి, మీ గురువుని బళ్ళేస్తాము, అప్పుడు మీ ఊరికి మేము వెళ్ళిపోయింది. మేము అన్నాం మాకు అన్నం పెట్టకపోయినా సార్, మా ఊరికి మిమ్మల్ని పంపించేస్తే మేము ఎందులో 15 రోజులు ఉండడంతో అక్కడే ఉంటాం మేము, మా చెకప్లు అయిన తర్వాత అప్పుడు వస్తామని చెప్పండి. మనం నెల్లూరు జిల్లా సూలూరుపేటలో దాదాపు ఈ వలస కార్మికులు మొత్తము వీళ్ళని తీసుకొని పోవడానికి ఆల్రెడీ బస్సులు కూడా వస్తున్నాయని నిన్న రాత్రే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి వాళ్ళ బార్డర్స్లో వీళ్ళని వదిలేటట్టు ఏర్పాటు చేయగలమని చెప్పి నిన్న రాత్రి చెప్పుకొని వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాకుళం ఇటు విజయనగరం, ఒరిస్సా శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలు మొత్తానికి, విజయనగరంకు మొత్తం అన్నిటికీ జనాలను వలస కార్మికులను మళ్ళీ తరలిచ్చేందుకు ఆల్రెడీ బస్సులు కూడా వచ్చేస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు కోయంబేడు ఎఫెక్ట్ ఈ కార్మికులు మొత్తం పైన పడడంతో సూలూరుపేట వాసులు సైతం చాలా వరకు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇటు వీళ్ళు వలస ప్రాంత వాసులు ఇటు ఆంధి రోడ్డు, బైకిల్స్లో వీటితో వెళ్ళడం వల్ల చాలా వరకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని చెప్పి సూలూరుపేట గ్రామస్తులు కూడా ఇదవుతున్నారు. మొత్తం మీద ఇక్కడ ఈ వలస కార్మికులు మొత్తానికి ప్రయాణానికి ప్రభుత్వం సంఘం సిద్ధం చేసింది. వీళ్ళందరూ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి ఊపిరి పీల్చుకొని మా స్వగ్రామంలో బతికితేచాలనే ఉద్దేశంతో వలస కార్మికులు ఉన్నారు. కెమెరామెన్ పరమేష్తో జనార్దన్, 19 న్యూస్, నెల్లూరు.